రథసప్తమి ఉత్సవాలు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. మాఘశుద్ధ సప్తమి సందర్భంగా ఆదిత్యుని మూల విరాట్ను పంచామృతాలతో అభిషేకించారు. ఈ అభిషేకం విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా జరిగింది. అంతకుముందు సూర్య భగవానుడికి రాష్ట ప్రభుత్వం తరఫున మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, మల్లాది విష్ణు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ అర్చకులు వైదిక తంతును పూర్తి చేసి ఆదిత్యునికి క్షీరాభిషేక సేవను కొనసాగించారు. కార్యక్రమంలో రాష్ట శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పాల్గొన్నారు. కొలుస్తు బాలుడు కొన్న పువ్వు ఛాయ, కొన్న పువ్వు నీల బొగడ పువ్వు ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేరుకో హరి సూర్యనారాయణ. ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేరుకో హరి సూర్యనారాయణ. గడి ఎక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారి పూ ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ, ఉదయి శ్రీ సూర్యనారాయణ నేను హరి సూర్యనారాయణ. ఆ సూర్య భగవానుడికి మొట్టమొదటగా ప్రథమ క్షీరాభిషేకాన్ని సమర్పించి పట్టువస్త్రాలను అందించే ఆనవాయితీ పరంపర మాకు మా పీఠానికి ఉంది. దానికి అనుగుణంగా ఈ రథసప్తమి వేడుకల్ని ప్రారంభించడానికి మా గురువుల యొక్క ఆదేశానుసారం మేము సన్యాసం స్వీకరించిన తర్వాత రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రథసప్తమి వేడుకల్ని నిరంతరము అవిచ్ఛిన్నంగా మా పీఠము ఈ వేడుకలకి రావడము, ఈ సూర్యభగవాను యొక్క ఆశీస్సులు అందుకోవడము మా పీఠం యొక్క చరిత్రలో ఇది చాలా ముఖ్యమైనది. అందువల్ల ఈరోజు మేము ఇక్కడికి వచ్చి భగవంతునికి పట్టువస్త్రాలను సమర్పించడము, ఇక్కడ ఉండే ప్రతి భక్తునికి భగవంతుని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను.